యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగ్గించు చూసుకో అన్న పని చెప్తుంటాను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్రికా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ మంత్రిమండలి సమావేశం తర్వాత నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వారు అనేక రకాల విమర్శలు చేయడము ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి ప్రధానమంత్రి పైన కేంద్ర ప్రభుత్వం పైన అనుచితమైనటువంటి వాక్యాలు ఉపయోగిస్తూ మాట్లాడడం ఏదైతున్నదో నేను తీవ్రంగా ముఖ్యమంత్రి గారు అవలంబించినటువంటి భాషను ఖండిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము COVID-19 నేపథ్యంలో ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాకేజ్ పైన చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఉపయోగించినటువంటి పదాలు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక నిజాం రాజు వలె మన ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ నిజాం నియంతృత్వాన్ని తలపించే విధంగా అసందర్భంగా అసహనంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజ్ అంతా కూడా ఒక బోగస్ అని, ఈ ప్యాకేజీలో ఏమి లేదు అది ఒక సున్నా అని అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారు ఉపయోగించినటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది. తెలంగాణ సమాజం ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు ఉపయోగించినటువంటి భాషను సమర్థించారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. తీవ్రమైనటువంటి పదజాలాన్ని వారు ఉపయోగించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి మన దేశాన్ని పట్టిపీడిస్తూ ఉంది. అది ప్రపంచాన్ని పట్టిపీడిస్తూ ఉంది. ఏ దేశం కూడా ఈరోజు మనల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మనకు మనమే
మన సొంత కాళ్ళ మీద నిలబడి దేశంలో ఉన్నంత మేరకు ఉన్నంత ఆర్థిక వనరుల మేరకు మన శక్తి మేరకు మన దేశాన్ని ఈ కష్టకాలంలో అందరము కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను ఉన్నంతలో ఆదుకుంటూ ఈ కష్టాల్లో మనము కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అవి రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం గాని సామాజిక సంస్థలు గాని రాజకీయ పార్టీలు గాని ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి గారు కోవిడ్ 19 నేపథ్యంలో ఇప్పటికి 5 సార్లు ముఖ్యమంత్రితో మాట్లాడారు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడారు లోక్సభలో రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు మాజీ రాష్ట్రప్రతులతో మాట్లాడారు మాజీ ప్రధానమంత్రితో మాట్లాడారు వివిధ ప్రసార ప్రచార సాధనాలకు సంబంధించినటువంటి సంస్థల మేనేజ్‌మెంట్స్ తో మాట్లాడారు దేశంలో ఆర్థికపరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడారు వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడారు పద్మ అవార్డు గ్రహీతలైనటువంటి కొంతమంది ప్రముఖులతో మాట్లాడారు WHO తో మాట్లాడారు సుమారు 25 దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రప్రతులతో ప్రధానమంత్రులతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నారు 24 గంటలు మానిటరింగ్ చేస్తా ఉన్నారు దేశంలో ఎక్కడికక్కడ ఏ కష్టం వచ్చినా ఉన్నంతలో మన దేశానికి గతంలో ఈ రకమైనటువంటి రిలీఫ్ యాక్టివిటీల అనుభవం లేకున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మంచి విధానాలను మన దేశంలో తీసుకువస్తూ అందర్ని కలుపుకుంటూ ఈ రోజు కోవిడ్ 19 ఎదుర్కొంటూ ఈ రోజు ఈ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముందు ప్రకటించినటువంటి ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు లబ్ధి దొరకదా అని అడుగుతా ఉన్నాను వారు ఎంతసేపు మాకు మీరు డబ్బు ఇవ్వండి మేము ఖర్చు పెడతామో మీరెవరు ఖర్చు పెట్టడానికి అని ప్రశ్నిస్తా ఉన్నారు ఎఫ్ఆర్పిఎం సంబంధించి కూడా నిన్న కూడా నేను చెప్పాను ఎఫ్ఆర్పిఎం సంబంధించి భారత ప్రభుత్వము గతంలో దాన్ని 3% పెంచడం జరిగింది మొన్నటి రోజు 5% పెంచడం జరిగింది తప్పలేదు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి దుర్పదంతో కేంద్ర ప్రభుత్వము గతంలో 32% ఉంటే డివాల్యూషన్ ఫండ్స్ ఈ రోజు 41% పెంచారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఒక ముఖ్యమంత్రి గారు గతంలో తనకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న దృక్పథంతో డివల్యూషన్ ఫండ్స్ ను 9% ఏకకాలంలో పెంచడం జరిగింది గతంలో ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిందా ఈ రోజు కేసీఆర్ గారు చెప్పాలి ఈ రోజు ఏమంటున్నాడు అది డివల్యూషన్ ఫండ్స్ కావు మా వాట అంటున్నాడు మీరు కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు కూడా ఇదే పదం వాడారు కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్ ఫండ్స్ అన్నారు అప్పుడు తెలియదా మీకు అప్పుడు మంత్రిమండలిలో ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టి డివల్యూషన్ ఫండ్స్ అనకూడదు ఇది రాష్ట్రాల వాటా పన్నులదని చెప్పి ఎందుకు అనలేదు మరి ఈ రోజు అంటున్నారన్నమాట నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను
ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ఉన్న తప్పేంటో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ముఖ్యమంత్రి గారు చెప్పారు దేశంలో మేమే ఫస్ట్ ఉన్నామని. ఇక మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం చాలా ముందుంది అని పదే పదే చెప్తున్నారు కదా. అయినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అని అడుగుతా ఉన్నాను. 4 నిబంధనలలో 2 నిబంధనలు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. మేమే ముందున్నాం దేశంలో, అన్ని రాష్ట్రాలలో మేమే ముందున్నామని చెప్తున్నారు. 3వది విద్యుత్ సరఫరా సంస్కరణలు. ఇందులో సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కమ్లు స్వయం శక్తితో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు వన్ నేషన్ వన్ గ్రిడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి దేశమంతా ఒక గ్రిడ్ ఏర్పడిన తర్వాత దీంట్లో సంస్కరణ జరగాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఆర్థిక స్వయం సమృద్ధి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి, దుబారాను అరికట్టాలి. ఇందులో తప్పే ఉందని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పలేదా ఇంతకుముందు? మీరు చెప్తేనే ఒక మాట, గ్రామ పంచాయతీలో స్వయం సమృద్ధిగా ఉండాలి, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండడానికి వీల్లేదని చెప్పినటువంటి మీరు ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నియమం పెట్టి సంస్కరణ తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎం లింక్ చేస్తే దాన్ని విమర్శిస్తున్నారు. నిన్నటి రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే మీటింగ్లో చెప్పారు, ఏదైతే ఎఫ్ఆర్బిఎంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని సంస్కరణలు లింకు చేసినటువంటి ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా నియంత్రితంగా వ్యవహరిస్తున్నది సంస్కరణల పేరు మీద మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. మరి మీరేం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వము పంటల విధానంలో మార్పులు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పంటలు మాత్రమే రైతులు వేయాలి, ఆ రకంగా పంటలు వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుంది, మేము చెప్పినటువంటి పంటలు వేయకపోతే రైతు బంధు పథకం ఆ రైతులకు వర్తించదని మీరు నిబంధనలు పెట్టారు కదా, అది మేమైనా వ్యతిరేకిస్తున్నామా? అది సంస్కరణలో భాగం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంటలు గిట్టుబాటు ధర దొరకడానికి మీరు అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, దానికి మీరు రైతు బంధు పథకం లింకు పెట్టారు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకు 2 నాలుకల దూరం నేను అడుగుతా ఉన్నాను. ఇందులో ఈ 4 ఏవి మూడు చేసినా కూడా పూర్తిగా మీరు 5% రుణాలను తీసుకోవచ్చు అనేది. ఎక్కడైనా సరే ఈరోజు సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చాలా రకాలుగా ఇది ఒక బోకసు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఒక బోకసు, ఇందులో ఏమి లేదు, పెద్ద 0, ఇది దుర్మార్గమైనటువంటి విధానము, ఇదొక ఫ్యూడల్ విధానము, నరేంద్ర మోడీ గారిది ఒక నియంత్రిత వైఖరి, అనేక రకాలుగా వారు మాట్లాడారు. నేను మాట్లాడలేను, నా భాష
ఆ శక్తి కూడా లేదు నాకు, ఆ రకమైనటువంటి భాష ఉపయోగించే శక్తి లేదు. అంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క ప్యాకేజీని విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కోట్లాది మంది ప్రజలు వలస కార్మికులు, పొట్ట చేత పట్టుకొని పసిపిల్లలను భుజాన వేసుకొని అన్నమో రామచంద్రాని పని కోసం ఈరోజు సొంత ఊరు వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి ఈరోజు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారు? మన పాలమూరు జిల్లా నుంచి కూడా సంవత్సరానికి 13 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ఎందుకు ఈరోజు వలస కార్మికులుగా వెళ్తా ఉన్నారు? బీహార్ నుంచి కానీ యూపీ నుంచి కానీ ఇది మార్పు జరగకూడదా? ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. మూసపోయినటువంటి పద్ధతిలోనే మన పరిపాలన కొనసాగించినట్లయితే, మన పాలనలో సంస్కరణలు రానట్లయితే, విదేశీ పెట్టుబడులు రానట్లయితే, చిన్నతరా పరిశ్రమల అభివృద్ధి జరగనట్లయితే, వ్యవసాయ రంగం ముందుకెళ్ళనట్లయితే, ఆగ్రోబేస్డ్ పరిశ్రమలు స్థాపించినట్లయితే, మన దేశంలో యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనట్లయితే ఈ దేశం ఇంకో 70 సంవత్సరాలైనా ఇదే రకంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు వచ్చి 5 సంవత్సరాలైంది, కానీ వలస కార్మికుల సమస్య గత 30-40 సంవత్సరాలుగా ఉన్నది. ఎవరు కారణం దీనికి? నరేంద్ర మోడీ గారు కాదే. కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందనే అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. 70 సంవత్సరాలుగా వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ పొరపాట్లు అయితే జరిగాయో, ఏ తప్పులు అయితే జరిగాయో, ఏ పథకాల్లో మనం వైఫల్యం చెందామో, ఏ పథకాల్లో మనము విజయం సాధించలేకపోయామో, పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పించలేకపోయామో, దేశంలో మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో మనం ముందుకెళ్ళలేకపోయామో, ఈరోజు దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నారు. దానికి అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంకెల గారడి అని చెప్పి అంతర్జాతీయ పత్రికలను కోడి చేస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కరోనా మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయనకు మద్దతుగా దేశమంతా, తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు బిడ్డ, ప్రతి కూలి, ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి యువకుడు ఈరోజు ఆయన ఇచ్చిన మాట మీద, పిలుపు మీద స్పందిస్తూ ఉన్నటువంటి విషయం కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక దేశమంతా నడుస్తుందని చెప్పి న్యూయార్క్ టైమ్స్, అంతేకాకుండా ఒక 50 అంతర్జాతీయ పత్రికలు పతాక శీర్షికన నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్న విషయాన్ని కూడా ఈరోజు కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడ్రస్ తెలియని పత్రికలు ఏదో రాస్తే దాని గురించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వాన్ని, మన ప్రధానమంత్రిని విమర్శించుకోవడం మంచిదని అడుగుతూ ఉన్నాను. దూరదృష్టితో దేశ హితం కోసం తెచ్చినటువంటి ప్యాకేజీ ఇది, అన్ని రాష్ట్రాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి భవిష్యత్తు తీసుకురావడానికి, ఈ దేశానికి మంచి భవిష్యత్తు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికమైనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు మనము ఈ కష్ట సమయంలో కూడా ఆలోచన చేయకూడదని ఆయన కోరిక. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి దుర్వినియోగం జరిగిందా?
లేక కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మా హయాంలో మేము 12 లక్షల కోట్లు మేము దుర్వినియోగం చేసి దోపిడీ చేశాము బొగ్గు కుంభకోణము లేకపోతే 2G కుంభకోణము ఆటల పొడిల కుంభకోణాల్లో మేము 12 లక్షల కోట్ల కుంభకోణం మేము దోపిడీ చేస్తే మీరు 20 లక్షల కోట్లు మాత్రమే ప్యాకేజ్ ఎట్లా పెడతారు ఇంకా ఎక్కువ ఉండాలి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నాను రాజకీయాలకు అతీతంగా ఈ రోజు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఆర్థిక వనరులు ఉండి అవి ప్రజలకు ఇవ్వకపోతే రాష్ట్రాలకు ఇవ్వకపోతే అది తప్పుగా భావించవచ్చు ఉన్నంతలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పెట్టుబడులు రావాలి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మన దేశంలోకి అనేక రకాల కంపెనీలు రావాలి స్కిల్ రావాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటి దృక్పథం తోటి అనేక రకాల ఒక పద్ధతులు అవలంబిస్తా ఉన్నాం ఈ రోజు నిజంగా మన దేశంలో డబ్బులు ఉన్నట్లయితే డబ్బులుండి రాష్ట్రాలకు ఇవ్వకపోతే తప్పుగా భావించవచ్చు ఈ రోజు మనం చేస్తా ఉన్నాం మనిరేగా గురించి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు 1,01,000 కోట్ల రూపాయలు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి మొన్న ఏప్రిల్ లో వచ్చినటువంటి బడ్జెట్ లో 61,000 కోట్లు కేటాయించాం ఇప్పుడు 40,000 అదనంగా కేటాయించాం 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొత్తము 1,01,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనరేగలో నిధులు సిద్ధంగా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మైగ్రెంట్ లేబర్ అందరూ కూడా రానున్న రోజుల్లో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మన వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దృక్పథం తోటి ఆలోచన చేస్తా ఉన్నాం అందరికీ కూడా ఈ రోజు తిండి పెట్టాలన్న దృక్పథం తోటి 5 నెలల పాటు ఈ రోజు మనము ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ఇస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నాను మనరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేయలేదా ముఖ్యమంత్రి గారు మనరేగా నిధులతో హరితహారం కార్యక్రమంలో డబ్బులు ఖర్చు పెట్టలేదా మనరేగా నిధులతో తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఖర్చు పెట్టలేదా ఈరోజు 50 లక్షల రూపాయలతో సుమారు 20,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసినటువంటి విషయం వాస్తవం కాదా 80 కోట్ల మంది పేద ప్రజలకు 5 నెలల పాటు ప్రతి వ్యక్తికి 25 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి విషయం ముఖ్యమంత్రి గారు బోకస్ అంటారా అని అడుగుతా ఉన్నాం తెలంగాణలో 1,75,00,000 మందికి ఉచిత బియ్యం 25 కేజీల చొప్పున ఇవ్వడం తప్పుపడతారా కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాను ఇది ప్యాకేజీలో భాగం కాదా తెలంగాణలో 4,71,000 మందికి ఉచిత సిలిండర్స్ ఇచ్చాము ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ లేసినటువంటి విషయాన్ని మరి కేసీఆర్ గారు తప్పుపడతారని అడుగుతా ఉన్నాను దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు తెలంగాణలో కూడా జనధన్ అకౌంట్ లో 54 లక్షల మందికి నెలకు 500 చొప్పున పేద మహిళలకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం కూడా ఇది కాదంటారా చెప్పాలి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం ఈ రకంగా వృద్ధాప్య పింఛను వితంతువుల పింఛను దివ్యాంగుల పింఛను 1,000 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం ఇది కూడా తప్పంటారా 5 కోట్ల మంది కార్మికులకు ఈపీఎఫ్ కింద ఇస్తున్నాం మరి అది కూడా ఈ రోజు బోకస్ అంటారా భవన నిర్మాణ కార్మికులకు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లలో తెలంగాణలో హాస్పిటల్స్ రావా తెలంగాణలో
డయాగ్నోసిస్ సెంటర్స్ కొత్త ఓపెన్ కావా, తెలంగాణ రాష్ట్రంలో ముద్ర పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులకు అప్పిచ్చి ప్రోత్సహించడం జరగదా, ఇది కూడా తప్పవర్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్లకు లాభం జరగదా, ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అగ్రికల్చర్ కోసం నాబార్డ్ ద్వారా అదనపు నిధులు మంజూరు చేయడం ద్వారా తెలంగాణ రైతులకు మేలు జరగదా, ఈరోజు కేసీఆర్ చెప్పాలి. 3 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక రకాల చర్యలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, దీని ద్వారా లేభం జరగదా. ఈరోజు ప్రకటించినటువంటి 20 కోట్ల ప్యాకేజీల్లో ఏ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో, ఏ రంగంలో తెలంగాణకు ప్రజలకు మేలు జరగదో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఈ యొక్క విపత్తు ఏదైతే ఉన్నదో, ఈ విపత్తులో మనకు మనమే మన కాళ్ళ మీద నిలబడాలి. మన స్థానిక వనరుల ఆధారంగా స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ లేక సేవా రంగాలు కానీ ప్రొడక్షన్ కానీ మనమే పెంచుకోవాలనేది ఈరోజు ప్రధానమంత్రి గారి లక్ష్యం. అందుకే ఆయన నినాదం ఇచ్చారు, వోకల్ టు లోకల్, లోకల్ టు గ్లోబల్ అనేటువంటి నినాదం తీసుకున్నారు. ఈ కష్టకాలంలోనే ప్రజలందరూ కూడా ఒక పట్టుదలతో ముందుకెళ్ళాలి, ఈ కష్టకాలంలోనే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి మన మౌలిక వసతులు పెంచుకోవాలి. ఈరోజు కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్ చూసిన తర్వాత, వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత మానవీయ కోణంలో ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తుకు మనము మరి దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెల్లవారిసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నా నేను, కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద 34 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది తెలంగాణలో. ప్రధానమంత్రి జనధన యోజన కింద తెలంగాణలో 54 లక్షల మంది మహిళల అకౌంట్లో 500 చొప్పున 10 ఒక్క మహిళకు 1500 రూపాయలు జమ చేసింది. పెన్షన్ స్కీమ్ కింద 665,000 మందికి డబ్బులు జమ చేసింది. కన్స్ట్రక్షన్ వర్కర్ భవన నిర్మాణ కార్మికులకు 8,45,000 మందికి లాభం చేకూర్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద 66,000 మందికి లాభం చేకూర్చడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 224 కోట్ల రూపాయలు ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ కోసం వాళ్లకు తిండి, మైగ్రెంట్ లేబర్కి సంబంధించినటువంటి హెల్త్ షెల్టర్ ఏర్పాటు చేయాలని 224 కోట్లు ఇవ్వడం జరిగింది. హెల్త్ ఎక్విప్మెంట్ కోసం 216 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు డివల్యూషన్ ఫండ్స్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 982 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బియ్యం పథకం ఏదైతే ఉన్నదో, ఉచిత బియ్యం పథకం 1,75,00,000 మందికి, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు 5 కిలోల చొప్పున 25 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. ఇప్పటికే కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసింది. 87,950 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. పప్పులు 20,00,000 మందికి 14,244 మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడమైంది. సిలిండర్స్
ఉచిత సిలిండర్స్ కూడా 471,000 సిలిండర్స్ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. N95 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి 201,553 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చాం. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ 105,500 కిట్స్ ఇవ్వడం జరిగింది. హెచ్సిక్యూ టాబ్లెట్స్ ఏవైతే ఈ రోజు హైడ్రో క్లోరిపెన్ టాబ్లెట్స్ ఏవైతున్నాయో అవి 23,00,000 టాబ్లెట్స్ తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో పెట్టాం. గవర్నమెంట్ ల్యాబ్స్ 9 అనుమతులు ఇచ్చాం. ప్రైవేట్ ల్యాబ్స్ తెలంగాణలో 12 ల్యాబ్స్కి అనుమతులు ఇచ్చాం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఈరోజు ఈ విషయాలను కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ ఉపయోగించేటువంటి భాష కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మనవి చేస్తా ఉన్నాను, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఈ రోజు వరకు రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు వారు. ఎందుకు 2015లో అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా పేదలందరూ కూడా 3 రూపాయల కేజీ బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది ప్రతి పేదవాడికి. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది రాష్ట్రాల ముందు, రేషన్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో కూడా పెట్టండి, ఎందుకంటే ప్రతి కేజీకి 28 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, ప్రతి కేజీ బియ్యం వెనుక 28 రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది 2015 అక్టోబర్ నుంచి. కాబట్టి ఆ రేషన్ కార్డుల మీద కేంద్ర ప్రభుత్వ లోగో కూడా ప్రింట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంయుక్త రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ని ఇంకా పెట్టారు తప్ప కొత్త రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం పనితీరు. లాస్ట్ 6 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులోనే ఈరోజు మనము ఆరోగ్యశ్రీకి ఉపయోగిస్తున్నాం. తాత్కాలికంగా టోకన్స్ ఇస్తా ఉన్నాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని. ఒక టీం ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం మనది కాదా? లోగో ప్రింట్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని అడుగుతా ఉన్నాం. బియ్యం వెనుక ప్రతి బియ్యం వెనక కేజీ బియ్యం వెనుక 28 రూపాయలు ఇస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది 2 రూపాయలు. కలిపి మనం 1 రూపాయికి ఇస్తా ఉన్నాం. 3 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కలిపి 1 రూపాయి లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం. ఇంత సంకుచితమైనటువంటి భావనతో ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి రోజు మనకు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదు, పూర్తి సంకుచిత భావనతో పరిపాలన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్యూడలిజం, మీరు ఫ్యూడలిజం నియంతృత్వం అంటున్నారు, మేం కాదు నియంతృత్వం, కేసీఆర్ గారు నియంతృత్వం వివరిస్తున్నారు. బెగ్గర్సా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీలు బెగ్గర్సా? గ్రామ పంచాయతీలకు ఏమాత్రం మీరు 6 సంవత్సరాలు నిధులు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మున్సిపాలిటీలకు ఏమాత్రం నిధులు ఇచ్చారో ఈ 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు లెక్కలు బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గ్రామ పంచాయతీల దగ్గర ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇచ్చిందా ఒక గ్రామ పంచాయతీకి? గ్రామ సర్పంచ్ ఏమైనా బెగ్గర్సా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇది దుర్మార్గమైనటువంటి విధానం అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఫ్యూడలిజం అంటాడు, నియంతృత్వ వైఖరి అంటాడు, ప్రజల నెత్తిలో కత్తి పెట్టి మాట్లాడుతున్నారు. నిన్న మీరు రైతుల మీద అదే పెట్టారు కదా,
మేం చెప్పినటువంటి పంట వేయకపోతే రైతు బంధు పథకం రాదంటే అది కత్తి పెట్టినట్టు కాదా? దగా ఎవరు చేస్తా ఉన్నారు? అంకెల గారెడు ఎవరు చేస్తా ఉన్నారు? ఈరోజు రాష్ట్రాలు బాగుపడాలి, రాష్ట్రాల భవిష్యత్తు బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి కొన్ని సంస్కరణలు తెచ్చాలి తప్ప ఎవరి నెత్తిలో కత్తి పెట్టలేదు. కత్తి పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, ఒక టీమిండియా కింద కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు తీసుకురావద్దని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకండి, అందరం కలిసి ఈరోజు ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి. మనకు గతంలో ఎప్పుడు అనుభవం లేదు, మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద విపత్తు మన దేశానికి వచ్చింది. ఇప్పుడు రాజకీయాలు ఉండకూడదు, అందుకే ఆయన 5 సార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు, అన్ని పార్టీలతో మాట్లాడుతూ ఉన్నారు, మేధావులతో మాట్లాడుతూ ఉన్నారు, సీనియర్ ప్రెస్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నంతలో మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, అన్ని వర్గాల ప్రజలకు అందాలని అనే దృక్పథం. ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా మనం ఎంత రిసోర్స్ తెచ్చుకుంటామో, ఈ సంస్కరణలో దేశ అభివృద్ధిలో ఏ రకంగా రిసోర్సెస్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ తెచ్చుకుందాం అనేటువంటిది ఆ ఉద్దేశం. ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మనము ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలే విధంగా ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అది మంచిది కాదు. ఈరోజు కష్టకాలంలో ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు ఒకసారి చూడండి. ఇది రాజకీయాలు చేయాల్సిన అంశం కాదు. ఈరోజు మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు దేశవ్యాప్తంగా 1,656 ట్రైన్లు నడిపాము. ఈరోజు మనం మైగ్రెంట్ లేబర్ కోసం 1,656 ట్రైన్లు ఇప్పటి వరకు నడిపాం మనం. తెలంగాణలో కూడా 65 ట్రైన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం మేరకు నడిపాము. మైగ్రెంట్ లేబర్ను ఆదుకోవడం కోసము మా పార్టీ శాఖలను నేషనల్ హైవేస్ మీద టెంట్లు వేసి భోజనాలు పెట్టే విధంగా అన్ని శాఖలను ఆదేశించాము, సామాజిక సంస్థలను ఆదేశించాము, రిక్వెస్ట్ చేశాము. కార్మికులను వీలైతే ఎక్కడుంటే అక్కడే ఆపండి, దశల వారీగా ట్రైన్లలో తీసుకుపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ట్రైన్లో తీసుకుపోవాలంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సెండింగ్ స్టేటు రిసీవింగ్ స్టేట్ మధ్యలో యాక్సెప్టెన్స్ ఉండాలి. రిసీవింగ్ స్టేటు ఏదైతే మైగ్రెంట్ లేబర్ని తీసుకుంటుందో వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ క్వారంటైన్ కానీ హెల్త్ చెకప్ కానీ అక్కడి నుంచి బస్సులు పెట్టి వాళ్ళ సొంత గ్రామాలకు పంపడం కానీ ఇవన్నీ చేయాలి. కాబట్టి ఆ 2 రాష్ట్రాలు రిసీవింగ్ స్టేటు సెండర్ ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఏకాభిప్రాయం కుదిరే విధంగా స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సమన్వయం చేస్తూ ఉంది. కాబట్టి ఎన్ని ట్రైన్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం మనం. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా బస్సులు పెట్టాలని రిక్వెస్ట్ చేశాం రాష్ట్ర ప్రభుత్వాలను, ఎందుకంటే బస్సులు వారాధీనంలో ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో. ఎన్ని బస్సులైనా పెట్టండి, కార్మికులను ఆదుకోవాలని ముందు చెప్పాము. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మానవీయ కోణంలో ఈ యొక్క కార్మికులు వలస కార్మికులు ఉండడం లేదు, వాళ్ళు నడిచి వెళ్తా ఉన్నారు దుఃఖంతో. కొంత హెల్త్ రకమైనటువంటి కరోనాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా అధిగమించి ఈరోజు పెద్ద ఎత్తున ట్రైన్లను నడుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము అడ్జస్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ దీనిపైన విమర్శ చేయడం ఏదైతున్నదో అది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సమయంలో ఈరోజు విమర్శలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
నేను ఒకటే అడుగుతాను కేసీఆర్ గారిని ఈ రోజు రానున్న రోజుల్లో పశు సంపద కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు తెలంగాణకు రాదా మత్స్య కార్మికుల కోసం గంగపుత్ర కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు తెలంగాణకు రాదా శీతల గిడ్డంగులు మీరు ఇప్పటికే నిర్మాణం చేశారని నేను ప్రకటించారు కదా అందులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 800 కోట్లు తెలంగాణలో నిర్మించినటువంటి శీతల గిడ్డంగులు ఉన్నాయో ఒకసారి లెక్క చెప్పాలి ఈ రోజు రేపు నిర్మించబోయేటువంటి శీతల గిడ్డంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్యాకేజీలో ఉన్నది కదా ఈ రోజు అనేక రకాలుగా ఎంఎస్ఎంఈల కోసం ఈ రోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ మూతపడ్డాయి అప్పుల పాలైనాయి తెలంగాణలో ఈ రోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి వాటన్నిటిని ఆదుకుంటాం అక్కడ పని చేసేటువంటి కార్మికులకు ఉపాధి కల్పిస్తాం అది తెలంగాణ బిడ్డలు కదా వాళ్ళందరూ కూడా కాబట్టి ఇదంతా బోకస్ ఇదంతా పెద్ద సున్నా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్యాకేజ్ మీద మాట్లాడమేలేతున్నదో అది ఏ మాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి శోభ తీసుకురాదని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఆలోచన మంచిది కాదని చెప్పి కూడా నేను మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడు ఎఫ్ఆర్బిఎం ఒకటే కాదు కదా రాష్ట్రాలకు వచ్చేది ఈరోజు 20 లక్షల కోట్లలో కూడా జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చేరుతుంది ఈరోజు నేను అదే చెప్పాను ఇప్పటివరకు అదే చెప్పాను ఎఫ్ఆర్బిఎం అని అడిగింది ఒకటే కానీ ఎఫ్ఆర్బిఎం కాకుండా ఇంకేది రాదని అడుగుతా ఉన్నాను ఈ 20 లక్షల కోట్లలో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి రైతులకు నిధులు కావచ్చు జనధన యోజన కింద మహిళలకు నిధులు కావచ్చు పేద ప్రజలకు 25 కేజీల బియ్యం కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ బిడ్డలకు రాదా ఆయన చేతికి ఆయన అకౌంట్లో జమ చేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్లా ఇది కూడా మీరు నేను ఇంతకుముందు చెప్పాను రైతు బంధు పథకానికి మీరు ఏ రకంగా అయితే పంటల బీమా పథకం పంటల మరి వేయాల్సినటువంటి పంటలకు సంబంధించినటువంటి సంస్కరణ అయితే తీసుకొచ్చారో ఏ రకంగా మీరు ఒక మంచి పని కోసం లింక్ పెట్టారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే లింక్ పెట్టింది తప్ప రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి కాదు కాబట్టి మీరు చెప్పారు అందులో నాలుగిట్లో నాలుగు అంశాలు ఈ సంస్కరణ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు సంస్కరణలో ఏవి మూడు చేసినా కూడా ఈ 5% ఈరోజు ఎఫ్ఆర్బిఎం కింద మీరు నిధులు తీసుకోవచ్చు అని చెప్పింది ఇది భిక్షం ఎట్లా అవుతుంది ఒకరు భిక్షం వేయడం కానీ ఒకరు తీసుకోవడం కానీ కాదు అప్పు ఇది భిక్షం వేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా మేము నిజాం రాజ్యమా మాది మేము నిజాం రాని పరిపాలన కాదు మేము చేస్తున్నది నిజాం అడుగుజాడలో మేము నడుస్తలేము భిక్షం వేయడానికి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరు భిక్షం వేయడము ఒకరు తీసుకోవడం ఉండదు ఎవరి రైతు వాళ్ళకు ఉంటుంది ఆయన ఎందుకంటే ఆయన నిజాం అడుగుజాడలో నడుస్తారు కాబట్టి భిక్షం వేస్తుందా అనుకుంటాడు ఆయన మేము అట్లా అనుకోము భిక్షం వేయడం కానీ తీసుకోవడం కానీ ఉండదు ఎవరి రైతు వాళ్ళకు ఉంటుంది ఎఫ్ఆర్బిఎం కదా తీసుకున్నట్టుంది కూడా అప్పేది కానీ కొన్ని నిబంధనలు సంస్కరణలు మీరు చిన్న నిన్ననే చెప్పారు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారో ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారో అక్కడ చిన్న నిబంధన పెట్టారు అదే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ఒక మంచి ఈరోజు డిస్కమ్లు ఇష్టా రాజ్యంలో నేను నిన్న కూడా చెప్పాను కొన్ని బస్తీలు కొన్ని పట్టణాలు మీటర్లు ఉండవు కుక్కలు వేసుకొని కరెంటు తీసుకుంటారు ఎవరి మీద పడుతుంది ఆ భారము మిగతా ప్రజల మీద భారం పడుతుంది మన ఖజాన మీద పడుతుంది కాబట్టి దాన్ని సంస్కరణ తీసుకురావాలి నేను ఎలక్ట్రిసిటీ మీద సపరేట్ మాట్లాడతాను ఒకరోజు విద్యుత్ సంస్కరణలు ఏవైతే మేము అంటున్నామో ఏదైతే వ్యతిరేకిస్తున్నారో తప్పకుండా మాట్లాడతాను ప్రతిదానికి జవాబు చెప్తాను మేము ఈరోజు నేషనల్ గ్రిడ్ అయింది
ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రవంతరంత పవర్ అంతా కూడా ఒక గ్రిడ్ కింద వచ్చింది. వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద వచ్చినప్పుడు సంస్కరణలు తప్పకుండా కింద పోతే బాధ్యత. ఒక రాష్ట్రం సంస్కరణలు చేస్తే ఇంకో రాష్ట్రం సంస్కరణలు చేయకపోతే నష్టపోయేది ప్రజలే. అల్టిమేట్గా ప్రజల జేబుల్లో నుంచి ఎవరైతే పన్నులు కడతా ఉన్నారో, ఎవరైతే కరెంటు బిల్లు కడతా ఉన్నారో వాళ్ళే నష్టపోతారు సంస్కరణలు లేకపోతే. నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగా నష్టపోడు, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా నష్టపోడు, మీ పత్రికా విలేకరులు వ్యక్తిగతంగా నష్టపోతారు. మనమందరం కూడా పన్ను కడతా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు రెండు విషయాలు, నాలుగు విషయాలు, రెండు విషయాలు. ఒకటి నిన్ననే చెప్పాడైనా, ఏది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అందరికంటే ముందు ఉన్నామన్నాడు, ఇక మీకు ప్రాబ్లమే లేదు. ఇంకోటి ఏంది, గత 5 సంవత్సరాలు ఊకదంపుడు ఉపన్యాసం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒకటే మాట్లాడుతున్నారు వీళ్ళు, మీకు సమస్యనే లేదు. ఇంకా మిగిలిన రెండిట్లలో స్థానిక సంస్థలు కానీ విద్యుత్ సరఫరా కానీ ఏదో ఒకటి వచ్చినా కూడా కొంత లాభం దొరుకుతుంది. మాట్లాడు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ పైన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు నవ్వుకుంటున్నాయి అనేటువంటి ఒక కామెంట్ చేశారు, దీనిపైన మీ సమాధానం? అది నిజంగా వాళ్ళు నవ్వుకుంటే మనము దాన్ని మరింత నవ్వుకునే విధంగా, దేశ నవ్వులపాలు చేసే విధంగా మనం ప్రయత్నిస్తామని నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఏదైతే ప్యాకేజీ ప్రకటించామో ఆ ప్యాకేజీ మనలాంటి పేద దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, చెందిన దేశం కాదు. నువ్వు అమెరికాతో పోల్చలేవు, బ్రిటన్తో పోల్చలేవు, ఇటలీతో పోల్చలేవు, జర్మనీతో పోల్చలేవు. మన దేశం, మన దేశంలో జనాభా ఎక్కువ, మౌలిక వసతులు లేవు. దానికి సాక్ష్యమే ఈరోజు ఈ యొక్క వలస కార్మికులు, కోట్లాది మంది వలస కార్మికుల బాధ చూసినాక కూడా మీరు ఏ రకంగా విమర్శిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళకు ఏ రకంగా తప్పుపడతారో నాకైతే అర్థం కావడం లేదు. మన పరిస్థితి ఏందో, మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉందో, మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో వలస కార్మికులను చూస్తే తెలియదా? ఇంకా నవ్వులపాలవుతున్నాం. ఎందుకు నవ్వులపాలవుతున్నాం? ఉన్నటువంటి మనకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తీసుకొని రానున్న రోజుల్లో ఈ కష్టకాలంలో నుంచే ఎక్కడైతే సామెత ఉన్నది, ఎక్కడైతే చెట్టుకు ఆకులు రాలుతాయో అక్కడనే చిగురు వస్తుంది. ఎక్కడైతే కష్టకాలంలో ఉన్నామో అక్కడ నుంచే మళ్ళీ ఆ చిగురు వచ్చే విధంగా మన దేశాన్ని అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మనం చేస్తున్నాం తప్ప ఇందులో నవ్వులపాయలు ఏదేం లేదు. ఏమైనా దేశం నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ లాగా ఏదైనా 12 లక్షల కోట్లు ఏమైనా దోపిడీ చేశాడా? లేకపోతే వచ్చినటువంటి డబ్బులు ఏదైనా దాచిపెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు? ప్రజల మీద భారం వేసి ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఏదైనా ఇటలీకి ఏమైనా పంపిస్తున్నాడా? స్విస్ బ్యాంకులో ఏమైనా పెట్టుకుంటున్నాడా? వచ్చినటువంటి డబ్బు మనకిది, మిగతా అంతా కూడా నాబార్డు నుంచో, బ్యాంకుల నుంచో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచో తీసుకొని ప్రజలకు, ప్రపంచ దేశాలకు ఒక విశ్వాసం కల్పించే విధంగా ఒక పథకం ప్లాన్ చేశాము. తప్పేముందని చెప్పాడు స్పష్టంగా, ఈ డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది, ఈ డబ్బు ఇక్కడ నాబార్డు నుంచి వస్తుంది, ఈ డబ్బు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది, ఈ డబ్బు రుణం ద్వారా వస్తుంది. ఈరోజు తిండికి కొరత లేదు. ఎన్ని రోజులైనా సరే, ఏ పేదవాడైనా సరే, ఏ వలస కార్మికుడైనా సరే, వాళ్ళకు కావలసినటువంటి తిండి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికి 5 నెలలు కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ డిక్లేర్ చేయడం జరిగింది ఉచితంగా. అది కాకుండా నెలవారీగా ఇచ్చేటువంటి 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడైతే ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యానికి అదనంగా రొటీన్గా ఇచ్చేటువంటి 3 రూపాయల కేజీ బియ్యం కూడా ప్రతి పేదవాడికి ఇస్తాం. అది కాకుండా ఇంకా ఎన్ని ఇంకో సంవత్సరం పాటు కూడా పేదవాడి ఆకలికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం గింజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాది, ఇస్తాం మేము నిన్ను కూడా. కాబట్టి నవ్వులపాలు కావాల్సిన అవసరమే ఉంది. ఇది మన యొక్క ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ షీట్. అది మేము నిజంగా దుర్వినియోగం చేసి ప్రజల ధనాన్ని దుబారా ఖర్చు పెడితే నవ్వులపాలు కావాలి. మన శక్తి అది, మన దేశం అది, మన కష్టం ఉన్నది, మన జనాభా అది, మన పేదరికం అది, మన బీదరికం అది, మన ఆర్థిక సోర్స్ అది. దీని వాస్తవాన్ని అందరూ అంగీకరించకపోతే ఎవరికి తప్పది? 5 సంవత్సరాల్లో దేశం ముఖ స్వరూపం మారిపోతుందా? 5 సంవత్సరాల్లో దేశం పెట్టుబడులు మొత్తం కొత్తగా వస్తాయా? ఉన్నంతలో మెరుగైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టే ఈ పరిస్థితి మారాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ,
బీహార్ లో గాని జార్ఖండ్ లో గాని వెస్ట్ బెంగాల్ లో గాని ఇన్ని కోట్ల మంది వలస కార్మికులు ఎందుకు వస్తా ఉన్నారు? అక్కడ ఇండస్ట్రీస్ లేవు, అక్కడ సంస్కరణలు లేవు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, జనాభా ఎక్కువగా ఉంది అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. ఇప్పుడిప్పుడు ఆ రాష్ట్రాల్లో మార్పు వస్తూ ఉంది, పరిపాలన మార్పు వస్తూ ఉంది, జవాబుదారితనం వస్తూ ఉంది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉద్యోగాలు రావాలి, అక్కడ మంచి వ్యవసాయం రావాలి. అందుకే వ్యవసాయానికి ఈరోజు సుమారు 500,000 కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఈరోజు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో దానికి నవ్వుకోవాల్సిందే ఉంది, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. వాస్తవం ఫ్యాక్ట్ షీట్ ప్రజల ముందు పెట్టాము, అంత కలిపి ఒక ప్యాకేజ్ అన్నాము. ఇదంతా 20 లక్షల కోట్లు డైరెక్ట్ క్యాష్ రాష్ట్ర ప్రభుత్వాలకో లేకపోతే పేద ప్రజల జేబుల్లోక ఇస్తామని లేదు, పేద ప్రజల వెల్ఫేర్ కోసము ఏమే ఖర్చు పెడతామని చెప్పాను తప్ప అందులో తప్పేముంటారని అడుగుతా ఉన్నాను. చెప్పండి, కేంద్రం తీసుకొచ్చేటువంటి విద్యుత్ బిల్లుతో ఈ బిల్లు మూలాన ప్రజలకు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అందుకొరకు మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ సంస్కరణ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఈ కేంద్రం ఇచ్చేటువంటి దృష్టి కూడా నేను ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఉందో అది పెద్ద సపరేట్ సబ్జెక్ట్, అది నేను ఒకరోజు మాట్లాడతాను. ఆ బిల్లు విషయంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, రాయితీలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి రాయితీలు అదేవిధంగా కొనసాగించవచ్చు, కానీ కొంత డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అన్ని రంగాల్లోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోరుతుంది. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటున్నాం మనము, దానికోసమే మన ప్రయత్నం తప్ప ఇందులో వేరే రకమైనటువంటి ఏం లేదు. అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కార్యాలయం కావచ్చు, ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు, లోక్సభ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రాజ్యసభ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మనకున్నంతలో మన శక్తి మేరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ రావాలి, దానికి కావలసిన సంస్కరణలు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇది ప్రజల డబ్బు, 70 సంవత్సరాలుగా దుబారా చేశాము, ఇంకా చేయకూడదు. దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, ఈ వలస కార్మికుల కష్టాలు చూడాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి అని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఒకటి, మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశాం, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ మూలన అంటే లాక్డౌన్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ రిలాక్సేషన్స్ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ సెక్టర్ అనేది పూర్తిగా దారుణంగా దెబ్బతినిపోతుంది, అది కూడా నగరాల్లోనే ఈ సమస్య కూడా ఉంది. దీని మీద గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన చేస్తుందా? దీనికి సెక్టర్ ఎట్లా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఈ సర్వీస్ సెక్టార్ సంబంధించి ఇప్పటికే ఒక మినిస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జిఓఎం కమిటీస్ 6 కమిటీస్ చేశారు. ఒక గ్రూప్కు నేను కన్వీనర్గా ఉన్నాను, చైర్మన్గా మరి తార్చంద్ గెలాట్ గారు మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్, సీనియర్ మినిస్టర్ గారు చైర్మన్గా ఉన్నారు మా కమిటీకి, నేను దాని కోఆర్డినేటర్గా ఉన్నాను. దాంట్లో స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీని కింద మీరు చెప్పినటువంటి అంశం ఆలోచన చేస్తున్నాం మేము. ఇది రానున్న రోజుల్లో ఇక భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మార్పులు కానీ ఏ రకమైన డిసిషన్స్ కానీ ఉండవు అనుకోకూడదు. ప్రతిరోజు మన హోమ్ మినిస్టర్ నుంచి ఎవ్రీ డే ఒక డిసిషన్స్ ఇస్తా ఉన్నాం, మార్పులు చేస్తా ఉన్నాం ప్రతి డే. ఈ కరోనాకు సంబంధించి, లాక్డౌన్ సంబంధించి ప్రతి డే న్యూ డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రేపు కూడా తప్పకుండా ఈ సెక్టార్ స్టార్ట్ అయిన తర్వాత, ఉదాహరణకు ఈ కామర్స్ పెంచాలి చాలా పెద్ద ఎత్తున. ఈ కామర్స్లో ఏదైతే ఈరోజు మరి అనేక రకమైన సంస్థలు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో, ఇంకా కొత్త మన లోకల్గా ఈరోజు చేనేత కార్మికుల ప్రొడక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ కన్జ్యూమర్ నుంచి తీసుకెళ్ళాలి. ఫార్మ్ టు ప్లేట్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఫార్మర్ టు కన్జ్యూమర్, ఫార్మ్ టు ప్లేట్ అనేటువంటి విధంగా కూరగాయలు మనం ఆర్డర్ చేస్తే రైతుల దగ్గర నుంచి, రైతు బజార్ నుంచి మనకు తెచ్చిచ్చే విధంగా ఉండాలి.
ఈ రకంగా అనేక రకాల సర్వీస్ సెక్టార్ లో ఏవైతే దెబ్బతింటున్నాయో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఈ రకంగా చేయొచ్చు. ఈరోజు హెల్త్ సంబంధించి కావచ్చు, హాస్పిటాలిటీకి సంబంధించి, హోటల్ సెక్టార్ లో చాలా మంది కార్మికులు దెబ్బ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మనం కొత్త నియమం తీసుకొచ్చాము, ప్రతి 100 మంది పనిచేసేటువంటి సంస్థలో కూడా హెల్త్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చూడడం కోసము ఒకరు ఇద్దరు ముగ్గురిని ఎంప్లాయీస్ని పెట్టాలి, అన్ని కంపెనీలు పెట్టాలి, గవర్నమెంట్ సెక్టార్లో కూడా పెట్టాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఏదైతే ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లేస్లలో ఉద్యోగాలు వచ్చే విధంగా మనం రానున్న రోజుల్లో ఆలోచన చేయాలి. ఒకసారి దీని నుంచి బయటపడితే, కోవిడ్ నుంచి బయటపడితే మన యొక్క పరిస్థితి ఏంది, మనం ఎక్కడ నిలబడ్డాము, ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు, ఎంత మేరకు ఎఫెక్ట్ అయ్యారు, ఒకసారి మనకు లెక్కలు తేలిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద ఈ ప్యాకేజీని మార్చుకోవచ్చు, లేకపోతే అవసరం ఉంటే కొత్త రకమైనటువంటి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు, కొత్త నిబంధనలు పెట్టుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పినటువంటి అంశము ఇప్పటికే చాలాసార్లు మేము చర్చించాము, దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి స్వరూపం త్వరలో వస్తుందని చెప్పి పనిచేస్తున్నాను. రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్న, మన దేశంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి ఏదైనా డ్రగ్, కోవిడ్కి సంబంధించి ఏదైనా డ్రగ్ మీరు కనుక్కుంటున్నామా? మన దేశంలో ఇప్పటికీ ప్రభుత్వ పరంగా 6 కంపెనీలకు మనం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా మనము వాళ్ళ కోఆపరేట్ చేసి వాళ్ళతో రోజువారీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. పిఎం కేర్స్కి వచ్చినటువంటి డబ్బు 100 కోట్ల నిధులు వాళ్ళకు దానికోసం ఖర్చు పెడతా ఉన్నాం. అందులో 6 కంపెనీలతోటి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం టైప్ చేసుకుంది. మరొక అనేకమైనటువంటి కంపెనీలు, ఈరోజు బాంబే బేస్డ్ కంపెనీ కావచ్చు, అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో గొర్గాం బేస్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పూనా బేస్లో ఉన్నటువంటి సెరీమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ, మరి అది 56 ఇయర్స్గా అది వ్యాక్సిన్ తయారు చేసి 165 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ, అనేక దేశాల్లో మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ, 165 కంట్రీస్కు వ్యాక్సిన్ ఇప్పటికే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఈ కంపెనీతో, ఈ యొక్క యూనివర్సిటీతో కలిసి అది రీసెర్చ్ చేస్తూ ఉన్నది, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తూ ఉన్నది. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి 3 కంపెనీలు, ఇండియన్ హ్యుమానిటికల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ కూడా ఆ కంపెనీని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ బయోటెక్ కంపెనీ అనేటువంటి కంపెనీని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం, బయోలాజికల్ ఈవెంట్స్ కంపెనీని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం, అదేవిధంగా కెడిలా హెల్త్ కేర్ అనేటువంటి కంపెనీ గుజరాత్లో ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేకమైనటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా అరవిందో ల్యాబ్స్ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, దివీస్ ల్యాబ్స్ కావచ్చు, వీళ్ళు కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు అక్కడక్కడ. కాబట్టి మనం ఎవరో ఇంగ్లాండో, అమెరికో, ఇటలీయో వాళ్ళు పరిశోధన చేస్తారు, అప్పటి వరకు వాళ్ళు డ్రగ్ కనుగొంటారు, మనం వెయిట్ చేద్దాము అనేటువంటి ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి ఆఫీస్లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్ కనుగొనే విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంది. రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి కేంద్ర హెల్త్ డిపార్ట్మెంటు, కంపెనీలు, ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్సు, విదేశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళందరితో ట్యాప్ చేసి మనం కూడా పరిశోధన చేస్తూ ఉన్నాము. మనకు కంపెనీలు చెప్తున్నటువంటి ప్రకారం, ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రం చెప్తున్న ప్రకారం, మనం కూడా తొందరలోనే డ్రగ్ కనుక్కుంటామనేటువంటి విశ్వాసం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎంత మేరకు విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది అనేది ఆలోచన చేయాలి. చెప్పండి. ఇటు ప్రధానమంత్రి గారు లోకల్ వోకల్ అని, లోకల్ బ్రాంచ్ ని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయాలి అని చెప్తూ ఒకవైపు, రక్షణ రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిష్కారం కల్పించడం అంటే అది పూర్తి కాంట్రిబ్యూటరీ కదా. అందులో డిఫెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 49% వరకు పరిమితి ఉండేది, దాన్ని పెట్టడం అంటే టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ తీసుకోకపోతే కదా, దీనివల్ల ప్రమాదం ఉంటుందని అనుకుంటున్నాను. ఏ రకమైనటువంటి ప్రమాదం? ఒకటి నేను మనం చేస్తా ఉన్నా, అందరూ కూడా అర్థం చేసుకోవాలి, నిన్న కూడా చెప్పాను, విదేశాలలో తయారు చేసినటువంటి రివాల్వర్లు కావని, విదేశాల్లో తయారు చేసినటువంటి AK-47 కానీ, అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, అనేక రకాలుగా ఇతర దేశాల్లో తయారు చేసినవి 1,000 కోట్ల రూపాయలు మనం విదేశాలకు చెల్లించి అవి కొంటున్నాము. అటువంటి అప్పుడు ఆ విదేశాల అసెంబ్లీ అయ్యి అక్కడ తయారు చేసినటువంటి వస్తువుని తీసుకొచ్చి మన సైనికుల చేతిలో పెట్టే బదులు మన దేశంలోనే ఆ కంపెనీలను పిలిపించి మన దేశ యువతను
ఉద్యోగ ఉపాధి కల్పించి మన దేశంలోనే రక్షణ ఉత్పత్తులు తయారు చేసి వాటిని మన సైనికుల చేతిలో పెడితే ఇంకా మరింత భద్రతగా ఉంటుంది కదా, మన మన ఉత్పత్తులు మన దేశంలో తయారు చేసుకోవడానికి ఉంటుంది అనేటువంటి ఆలోచన తప్ప దీంట్లో వేరే లేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ రకంగా విదేశాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మన దేశం అన్ని రకాల రక్షణలు దానికి సంబంధించి తీసుకోబోతుంది. కాబట్టి విదేశీ పెట్టుబడులు వస్తే ఈరోజు లోకల్ టు ఓకల్, ఓకల్ టు గ్లోబల్ అంటే మన లోకల్గా ఈరోజు మన చౌటుప్పల్లో తయారవుతున్నటువంటి ఖాదీ వస్తువులు కావచ్చు, లేకపోతే మన కొత్త కొట్టలో తయారవుతున్నటువంటి చీరలు కావచ్చు, నారాయణపేటలో తయారవుతున్నటువంటి ఖాదీ వస్తువులు కావచ్చు, నల్గొండ జిల్లాలో ఇతర సిరిసిల్లలో తయారవుతున్నటువంటి బట్టలు కావచ్చు, వీటన్నిటిని కూడా లోకల్ మట్టుకే పరిమితమైనాయి. దాన్ని ఓకల్ చేయాలి. దేశమంతా కూడా విస్తృతంగా ఈ కామర్స్ ద్వారా కూడా ఇతరత్ర కానీ వాటిని మార్కెటింగ్ చేయాలి. అదేవిధంగా మన లోకల్గా తయారవుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా భారతదేశం ఒక బజార్గా మారిపోయింది ఇతర దేశాల వస్తువులకు. రానున్న రోజుల్లో మనం బజార్గా మనం మారకూడదు. మనము ఇతర దేశాలలో ఉన్నటువంటి మార్కెటింగ్ అంతా కూడా మన వస్తువులను చేసి వాటిని మనం బజార్గా మార్చుకొని భారతదేశం వస్తువులు అక్కడ మార్కెటింగ్ చేయాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకురావాలి. ఆ డిఫెన్స్ వస్తువులు ఇండియాలో తయారైన తర్వాత అవసరమైతే మన దేశ అవసరాలు తీరిన తర్వాత డిఫెన్స్ వస్తువులను ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే విషయంలోనే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప ఇందులో వేరే లేదు. మన దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి రావాలి, మన దేశంలో మౌలిక వసతులు పెరగాలి, మన దేశంలో విదేశీ పెట్టుబడులు రావాలి, మన సైనికులకు భద్రతాపరమైనటువంటి వస్తువులు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వాళ్ళు పెడతారు కానీ ఇక్కడ తయారు చేసేది పనిచేసేది ఇండియన్సు, ఇండియన్కి సంబంధించినటువంటి భారతీయ యువకులు నిరుద్యోగ యువతనే ఆ కంపెనీలో పనిచేస్తారు. కాబట్టి మనకు మన యువత తయారు చేసినటువంటి ఆయుధాలు మరింత భద్రతాపరమైనటువంటి రక్షణ మన వాటికి మనం ఇచ్చుకోవచ్చు అనేటువంటి దృక్పథం. అయితే మీ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కొన్ని అది బిఎంఎస్ కానీ ఇట్లాంటి సంఘాలు కొన్ని డెఫినెట్ గా మా సంస్థలనే కాదు దేశ ప్రజలను కూడా కన్విన్స్ చేస్తాము. ఇందులో ఏ రకమైనటువంటి దురుద్దేశం కానీ ఏ రకమైనటువంటి చెడు ఆలోచన కానీ భారత ప్రభుత్వానికి లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలి, మన డిఫెన్స్ వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, ఎక్కడో ఎవడో తయారు చేసిన తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టకూడదు, మన సైనికులకు కావలసినటువంటి ఆయుధ సామాగ్రి మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మా మనస్సుల్లో ఏ రకమైనటువంటి చెడు అభిప్రాయం కానీ దురభిప్రాయం కానీ లేదు. కాబట్టి సంస్థలతో పాటు దేశ ప్రజలందరినీ కూడా రానున్న రోజుల్లో ఇందులో మేము కన్విన్స్ చేసుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది అడగండి. భరతండి స్టూడియో ఐటీ నుంచి సార్, అయితే కేసీఆర్ ప్రకటించినటువంటి ఈ విషయాన్ని మనం ప్రస్తుతం పక్కన పెడితే మీరు కేంద్రంలో ఈరోజు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, అయితే ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విపత్తుతో పాటు మరొక సంఘటన కూడా చోటు చేసుకుంటుంది. ఏమంటే కైసాలో జరిగేటువంటి పథకాలు ఇప్పటికే 3 సార్లు కూడా ఇది రిపీట్ అవ్వడం జరిగింది. అయితే కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి బలగాలు ఏమైనా పంపేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దానికి సహకరిస్తారు అని చెప్పేసి అనుకోవడం అనేటువంటిది మీ దగ్గర నుంచి రావట్లేదు అనేసి చిన్న సంజయ్ గారు స్పష్టం చేశారు. అయితే అక్కడి నుంచి ఏమైనా బలగలు పంపించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇలాంటి విషయాలపైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైనా వేసే అవకాశం ఉందా? మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. రెండోది శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులు దాటిపోయినట్లయితే తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు మా యొక్క పారామిలిటరీ సిఆర్పిఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఇటువంటి ఫోర్సెస్ను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు కోవిడ్లో కూడా గోవా వాళ్ళు అడిగారు, గోవా వాళ్ళకి ఇచ్చాము, గుజరాత్ రాష్ట్రం అడిగారు, మా పారామిలిటరీ వాళ్ళకి ఇచ్చాము. ఇటీవల చివరి ముఖ్యమంత్రుల సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అడిగారు, తెల్లారే మా ఫోర్స్ను అక్కడ పంపించాము. కాబట్టి ఎక్కడ ఏ ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వానికి పారామిలిటరీ పంపించేటటువంటి అధికారం ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎంత పారామిలిటరీ పెట్టాలనేటువంటి కేంద్ర బలగాలను పంపిస్తాం ఆ రకంగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే బైన్సాకు తప్పకుండా అడిగినటువంటి 24 గంటల లోపల మా పారామిలిటరీ వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్లో బైన్సాలు కావచ్చు మరెక్కడైనా కావచ్చు మా పారామిలిటరీ ఉంటుంది,
पूर्ति शांति भद्रत कोसम के प्रभुत्म राष्ट्र पुलिस राष्ट्र प्रभुत्म पूर्ति सहकारी मनवी అడగండి పని గారు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పంపిస్తామా అంటున్నారు ఇక్కడ ఇష్యూ టిపికల్ ఇష్యూ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ స్టేట్ గవర్నమెంట్ అడగదు మైనారిటీ కమిషన్ అడగదు హ్యూమన్ రైట్స్ కమిషన్ అడగదు మరి ఎవరు అడిగినప్పుడు ఐదర్ యాజ్ ఎ కలెక్టివ్ గార్డియన్ స్టేట్ అయినా చూడాలి దట్ ఈస్ సెంట్రల్ అయినా చూడాలి मन కాన్స్టిట్యూషన్ ఆ రకంగా ఉంది పరిస్థితి చేయి దాటిపోతే తప్పకుండా మేము జోక్యం చేసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి దోషులను శిక్షించాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మన తెలంగాణ పోలీస్ ఏమి తక్కువ పోలీస్ కాదు మంచి టాలెంట్ ఉన్నటువంటి పోలీస్ కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని ప్లేసులలో ఆ రకంగా పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు అందులో ఉండకూడదు రాజకీయపరమైనటువంటి జోక్యం లేకుండా తెలంగాణ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తే నాకు పూర్తి విశ్వాసం ఉంది వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి అల్లలు కాకుండా అరికట్టే శక్తి తెలంగాణ పోలీసుకున్నది జితేందర్ గారు అడుగుతారట జితేందర్ గారు పత్రికా విలేకరి ఏ ఛానల్ ఏ పేపర్ అన్నా ఛానల్ పేరు అడిగి నేను వండలేను ఎందుకు అడుగుతున్నా వండలేను ఏ ఛానల్ అని అడిగి నేను ఏ వండలేను ఇది మ్యూట్లోకి వెళ్ళిపోయింది ఫోన్ మ్యూట్లో చేసుకున్నావన్నా ఇప్పుడు మాట్లాడు ప్రొడక్షన్ అయితది మన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది వాళ్ళు ఇక్కడ ప్రొడక్షన్ చేసిన ఐటమ్స్ విదేశాలలోకి పోతాయి అక్కడ ఇది చేస్తారు అని చెప్పి కానీ సింపుల్ క్లారిఫికేషన్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్ మళ్ళీ 74% ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ 74% ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుపోతారు కదా మన కంట్రీలోకి వెళ్ళి అది రిపాట్రియేషన్కు మీరు ఒప్పుకుంటారా లేకపోతే ఆ 74% ప్రాఫిట్స్ ఏదైతే ఉందో ఇండియాలోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుతారా దానికి సంబంధించినటువంటి అన్ని ప్రొటెక్షన్ సంబంధించినటువంటి విధి విధాన రూపకల్పన చేస్తున్నారు ఆ రకంగా అగ్రిమెంట్ ముందే ఉంటుంది ఆయా కంపెనీలతోటి కాబట్టి ఆ రకంగా కొంత విధి విధాన రూపకల్పన చేస్తారు తప్పకుండా మహాత్మా గారు నిన్ననే ప్రధానమంత్రి గారు వారి అధ్యక్షతన ఈ యొక్క సైక్లోన్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని విషయంలో నిన్న మార్నింగ్ మీటింగ్ అయింది దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు మిగతా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరు కూర్చొని ప్రత్యేకంగా సమావేశం జరిగింది నిన్న సాయంకాలం మళ్ళీ అమిత్ షా గారి అధ్యక్షతన మళ్ళీ హోమ్ మినిస్ట్రీలో ప్రత్యేకమైనటువంటి సమావేశం జరిగింది ఈ రెండు సమావేశాల్లో కూడా వెంటనే మా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి మా యొక్క ఫోర్స్ను అలర్ట్ చేయడము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేవీ కావచ్చు మిలిటరీ కావచ్చు లేక ఎయిర్ ఫోర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి ఆ యొక్క కేంద్రాలన్నింటినీ కూడా అలర్ట్ చేసి పెట్టాము అదేవిధంగా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు ఏ రకమైనటువంటి పరిస్థితి